వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానాలుంటే ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది, అయినప్పటికీ రాజశేఖర రెడ్డి మరణం మీద ఎందుకు విచారణ జరిపించలేదు? ఆయన మరణానికి సంబంధించి ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్నైనా ఇప్పటి వరకు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విజ్ఞప్తి చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఎందుకు అడుగు వేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది, వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహాన్ని సిద్ధం చేసింది, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుందని మాకు అర్థమవుతూ ఉంది. ఒక పక్క వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఆమె ముందుకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి టైంలో పనిచేసినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైంది. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి మాట.